ఏలూరు రేంజ్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. సాధారణంగా ఏలూరు రేంజ్లో ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది, కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. కానీ మీ దగ్గర ఇప్పుడు ఎటువంటి సమస్య జరగకుండా ప్రశాంతత జరిగింది. అంటే మనం గుంటూరు, పల్నాడు, తిరుపతి, అనంతపురంతో కంపేర్ చేసుకుంటే అసలు ఏమాత్రం లేకుండా జరిగింది. అంటే ఇంత పెద్ద ఏలూరు రేంజ్లో ఇక్కడ కూడా జంగారెడ్డిగూడెం లాంటి కానీ లేదా కాకినాడ ఈ ప్రాంతంలో డిస్టర్బెన్స్ ఉన్నా ఏమాత్రం వైలెన్స్ లేకుండా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇలా జరిగింది, దాన్ని ఏ విధంగా మీరు పోలింగ్ రేటింగ్ తీసుకొచ్చారు? ఎందుకంటే మహామహా మేధావులందరూ టాప్ వాళ్ళందరూ ఇక్కడే పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా వైలెన్స్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఏమాత్రం లేకుండా దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా తీసుకొచ్చారు, గ్రౌండ్ లెవెల్ ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు అశోక్ కుమార్ గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిసా? ఇది పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం అనేది బై ఛాన్సే. నేను ఎప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని ఎప్పుడు కూడా నేను ఊహించలేదు. జస్ట్ సివిల్ సర్వెంట్ కావాలని చెప్పేసి ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామ్స్ కానీ తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కానీ అప్పీర్ కావడం జరిగింది. సో నాకున్న ర్యాంకును బట్టి ఆ రోజున్న మార్క్స్ని బట్టి డిఎస్పీగా నేను సెలెక్ట్ కావడం జరిగింది. సార్, డిఎస్పీ కాకముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇందులో రావడానికి కారణం ఏంటి? అమ్మగారు నాన్నగారు ఏం చేస్తారు? సార్, మాది కర్నూలు జిల్లా అండి. కర్నూలు జిల్లా నందికొట్కూరు దగ్గర నంబర్ 80 బొన్నూరు అనే గ్రామం. మా పేరెంట్స్, మా పూర్వీకులు అంతా అక్కడే ఉన్నారు. అదే మా ఫాదరు ఈజ్ ఏ డాక్టర్. ఆయన సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఎంబీబీఎస్ చదివారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. మా మదరు రాజేశ్వరి దేవి గారు, ఆమె హౌస్ వైఫే. సో మేము ముగ్గురము పిల్లలు, నేను ఎల్డెస్ట్ సన్. నా బ్రదర్ వచ్చేసి డాక్టర్ చంద్రశేఖర్, ఆయన హోమియో డాక్టరు. నా సిస్టర్ వచ్చేసి గీతా అరుణ, ఆమె హౌస్ వైఫ్. మహబూబ్నగర్లో మా బదిరిలో ఐ స్పెషలిస్ట్గా ఉంటారు. అక్కడ మ్యారేజ్ చేసుకుని అక్కడ మహబూబ్నగర్లో ఉంటున్నారు. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఈ రాయలసీమ జిల్లాలోనే చదువుకోవడం జరిగింది. తర్వాత బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ నేను కర్నూలులో చదివాను. తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఇంజనీరింగ్ నేను కోయంబత్తూర్లో పిహెచ్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అని అక్కడ చదివాను. దాని తర్వాత నేను 1992లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఉద్యోగం చేస్తూనే కొద్దిగా పీజీలో నాకు ఒక 6 మంత్స్ ప్రాజెక్ట్ మిగిలిపోయింది, అది కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. బట్ అక్కడ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో పనితీరు అది నాకు కొద్దిగా, నాకు ఇంకా కెపాసిటీ ఉంది, ఈ జాబ్ ఒకటి నా కెపాసిటీకి సరిపోదు, నేను ఇంకా ముందుకు వెళ్ళగలను కెరీర్లో అని నాకు దృఢమైన విశ్వాసం ఉండింది. సో అందుకని నేను అక్కడి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేసుకొని 1993లో వచ్చాను హైదరాబాద్కి. అప్పటి నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. సో 1994లో ఇది గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి కోచింగ్ అది తీసుకొని సిస్టమేటిక్గా ప్రిపేర్ కావడంతో ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు గ్రూప్ వన్, అప్పుడు ఆల్రెడీ ఆల్ స్టేట్లో నాకు 18th ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్కి అప్పుడు నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సెలెక్ట్ అయ్యి 1996లో నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకే సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్ అనంతపూర్. అనంతపూర్ వచ్చేసరికి మీరు వెళ్ళే టైంకి మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇప్పుడు మీరు వెళ్ళేసరికి అక్కడ అనంతపూర్ టౌన్ బాగా డిస్టర్బెన్స్ ఉంది. మీకు అప్పుడు అంజనా సిన్హా గారు అనుకుంటా ఎస్పీ గారు, కొద్ది రోజులు మోహన్ రావు గారు, విఆర్కే మోహన్ రావు గారు అని వారు ఎస్పీగా ఉన్నారు కొద్ది ఒక 1 ఇయర్ తర్వాత. తర్వాత మేడం వచ్చారు, అంజనా సిన్హా మేడం గారు నాకు ఎస్పీగా ఉన్నారు. దాపు అక్కడ నేను 4 సంవత్సరాలు పనిచేశాను అనంతపూర్లో. 3 ఇయర్స్ 10 మంత్స్ పనిచేశాను. అప్పుడు అనంతపూర్ చాలా డిస్టర్బ్డ్ డిస్ట్రిక్ట్, ఎందుకంటే ఫ్యాక్షన్స్ చాలా తీవ్రంగా ఉండేవి. ప్రతి విలేజ్లో చెట్లు నరుక్కోవడాలు, మర్డర్లు చేసుకోవడాలు, అటువంటి పనులు చాలా ఎక్కువగా ఉండేవి. దాంతోపాటు అక్కడ అన్ని దేశంలో మన రాష్ట్రంలో ఉండే మావోయిస్ట్ గ్రూప్స్ కానీ, నక్సలైట్ గ్రూప్స్, స్ప్లింటర్ గ్రూప్స్ అన్నీ కూడా అక్కడ పనిచేస్తూ ఉండేవి. అప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ అని మెయిన్, ఇప్పుడు మావోయిస్ట్ గ్రూప్ ఉండేవాళ్ళు, విముక్తి పదం అని చెప్పేసి, సిపిఎంఎల్, రెడ్ స్టార్ లిబరేషన్ అని, చిన్న సుదర్శన్ గ్రూప్ అని, అట్లా రకరకాల గ్రూప్స్ వాళ్ళు విడిపోయి పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమంటే ప్రధానంగా ఎక్స్ట్రాక్షన్స్ చేయడం, బెదిరించడం, వ్యాపారస్తులు బెదిరించి డబ్బులు లాగడం. తర్వాత ఎవరైతే రైవల్స్ ఉంటారో కొంతమంది వీళ్ళని ఉపయోగించి వాళ్ళ రైవల్స్ని ఎలిమినేట్ చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది. అదిగా కాన్పూర్ జిల్లా ఏంటంటే అప్పుడు చాలా కరువు ప్రాంతం అండి, వాటర్ది ఏమి ఉండేది కాదు. సో చాలామంది యూత్ ఈ పనుల్లో ఎక్కువగా ఈ మర్డర్స్ చేసుకుంటూ, రాయటింగ్స్ చేసుకుంటూ, ఈ నక్సలైట్ స్ప్లింటర్ గ్రూప్స్తో తిరుగుతూ చాలా ఎక్కువగా వైలెన్స్ ఉండేది. క్రైము
అప్పట్లో మర్డర్స్లో హైయెస్ట్ ఉండేది అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో ఆ పరిస్థితుల్లో అక్కడికి నేను ఆ టైంలో నన్ను పోస్ట్ చేశారు. బట్ అయితే ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయడం, అంటే సిస్టమేటిక్గా టఫ్గా ఉండడం, మెయిన్ ఏంటంటే అక్కడ ఇంపార్షియల్గా పనిచేయడం అనేది చాలా ముఖ్యం ఈ ఫ్యాక్షన్ ఏరియాస్లో. తర్వాత మావోయిస్ట్ ఈ స్ప్లింటర్ గ్రూప్స్ మీద ఇన్ఫర్మేషన్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, రిమాండ్ చేసి చేయడము, అంటే ప్రజలకి స్పాంటేనియస్గా రెస్పాండ్, ఎక్స్ట్రాక్షన్ కాల్స్ వచ్చాయంటే సీరియస్గా తీసుకొని వాటిని ఫాలోఅప్ చేసి పట్టుకోవడము, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ రిజల్ట్స్ మనకు వచ్చాయి. అంతేకాకుండా అప్పుడున్న ఎస్పీస్ డైరెక్షన్ కరెక్ట్గా ఇవ్వడము, గవర్నమెంట్ కూడా టఫ్గా ఈ ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు డిస్ట్రిక్ట్లో అనే క్లియర్ కట్ డైరెక్షన్ అప్రోచ్ తోటి అవన్నీ మనం స్లోగా డిస్మాంటిల్ చేయడం జరిగింది. సార్ అక్కడ మూడు రకాల క్రైమ్స్ సార్ మీకు, ఒకటి రౌడీజం, రెండు ఫ్యాక్షన్, మూడు స్ప్లిట్ గ్రూప్స్, ఇవి కాకుండా దొంగతనం, ఇవన్నీ వేరే వేరేవి. అంటే అన్నిటికీ ఒకటే మీ ఎంఓ పనికిరాదు కదా, ఎలా దాన్ని సపరేట్ చేసుకోలేరు? అంటే ఇప్పుడు అక్కడ మెయిన్ వచ్చేసి మనం క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడం అండి. మెయిన్ ఏంటంటే ఇటువంటి డిస్ట్రిక్ట్స్లో గుంపుగా వస్తుంటారు, ఐడెంటిఫై అఫెన్స్ చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. వాళ్ళ మీద సరైన సెక్షన్స్ ఆఫ్ లా అప్లై చేయకపోవడం, ఐడెంటిఫై చేసి రిమాండ్ చేయకపోవడం, రిపీట్ అఫెన్స్ని ఐడెంటిఫై చేయకపోవడము, ఇటువంటివన్నీ మనం ఒక పద్ధతి ప్రకారం చేయాలి. లేకపోతే మనం ఎప్పుడైతే ఇంపార్షియల్ లేకుండా కొంతమంది ముద్దాయిల్ని అసలుని వదిలేసి కేసుల్లో వదిలేసేయడం ఆ పనులు చేస్తుంటామో, రియల్ అఫెండర్స్ ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది కరెక్ట్ అప్రోచ్. కేసు జరిగినప్పుడు అందరినీ కరెక్ట్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడము, విలేజ్ విజిట్ చేయడము, కార్డినల్ సెర్చ్లు చేయడము, ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా ఎక్కువ అప్పుడు ఈ బాంబ్స్ వాడడము అది ఎక్కువగా ఉండేది. సో ఇవన్నీ అనెత్తి చేయడము, సీకిల్స్ తీసుకొని నరుక్కోవడము, ఇవన్నీ ఎక్కువగా ఉండేది. స్ట్రిక్ట్ యాక్షన్ వీటన్ని మీద పెట్టడం వల్లనే ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలిగామండి. ఓకే, సాధారణంగా ఫ్యాక్షనిస్ట్లకి కౌన్సిలింగ్తోనే కంట్రోల్ చేస్తారని చాలామంది ఆఫీసర్లు అంటారు, మరి మీరు కూడా? కౌన్సిలింగ్ ఇప్పుడు కంపల్సరీగా కౌన్సిలింగ్ అవసరం కదా వాళ్ళకి, కౌన్సిలింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. ఆ కాలంలో ఉన్న నేరస్తులకి పోలీసు కొంచెం స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్ కంపల్సరీగా ఉపయోగించాల్సిన పరిస్థితి, అందువల్లనే అవన్నీ అప్పుడు అదుపులోకి వచ్చాయి స్లోగా. సార్ అనంతపూర్లో రెండు వర్గాలు, పరిటల రవి, సూరి, మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మీకు టౌన్లో వచ్చి తిష్ట వేసుకుని కూడా అప్పట్లో ఇష్యూ చేసేవారు, వీళ్ళందరూ ఎప్పుడు నిద్రపడ్డారు మీతో డైరెక్ట్గా? అంటే ఒక్కసారి ఇష్యూ జరిగిందండి, అది అక్కడ ఒకసారి మన పరిటాల రవి గారు, తర్వాత అప్పుడు వరదాపురం సూరి గారు, వీరందరూ ఒకే వర్గంలో ఉండేవారు. అప్పట్లో వాళ్ళంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. లేటర్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చాయి వాళ్ళకి. ఒకరికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఈ పరిటాల రవి గారు ఈ కొంతమంది వేరే ఈ వరదాపురం సూరికి సంబంధించిన వర్గీయులందరూ వారి టెండర్స్లో వాటిలో అబ్స్ట్రక్ట్ చేస్తున్నారని ఒక్కసారి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి అంత ఇష్యూ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది ఆ రోజు. వరదాపురం సూరి వర్గీయులకి, మన పరిటాల వర్గీయులకి చాలా పెద్ద ఇష్యూ జరిగింది. అప్పుడు టౌన్లోనే అనుకుంటాం. అప్పుడు నేను ఎస్డిపోగా ఉన్నాను, వెంటనే అక్కడ వెంటనే వెళ్ళి ఆఫీసెస్ అంతా వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకెళ్లారని కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని కిడ్నాప్ చేసిన ఆరోపణలు వచ్చాయి. స్విఫ్ట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ రిలీజ్ చేయించి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. అయితే తాడిపత్రి నుంచి ఈ వాళ్ళెవరు ఇక్కడికి వచ్చేసి అఫెన్స్లు అవి చేసేవాళ్ళు కాదు. బట్ మెయిన్ ఏంటంటే ఆ ఫ్యాక్షనిస్టులు అందరూ వచ్చేసి అనంతపూర్లో లాడ్జ్లో వచ్చి ఉండడము, ఈ కలెక్టరేట్ కానీ జెడ్పీ ఆఫీస్కి కానీ పనుల మీద రావడము అవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ రైవల్స్ వచ్చేసి అనంతపూర్లో మనకు తెలియదు కదండి, వాడు ఆ ఫ్యాక్షనిస్ట్ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని లేకపోతే ఏదో పని మీద వస్తాడు, ఇక్కడ అనంతపూర్ టౌన్కి వచ్చాను కదా అని రిలాక్స్గా ఉంటాడు. వాళ్ళ రైవల్స్ వచ్చేసి ఒకసారి బాంబ్స్ అటాక్ చేయడము అవన్నీ జరిగింది అనంతపూర్లో. నాకు బాగా గుర్తుంది ఇప్పుడు మన తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి బ్రదరు సూర్యప్రకాష్, సూర్యప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఒకసారి అనంతపూర్ టౌన్లో వచ్చారు, నేను చేరిన కొత్తల్లో. వారు థియేటర్ దగ్గర కారులో వస్తుంటే వారి రైవల్స్ వారి మీదకి బాంబు విసిరారు, బాంబు విసిరి అటాక్ చేయడానికి ట్రై చేశారు సూర్యప్రతాప్ రెడ్డి. వారు అప్పుడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇంకా కంటెస్ట్ చేయలేదు 99 ఆ ప్రాంతంలో. ఆ రోజు కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది, బాంబ్స్ వారి మీద విసిరారు, వారు వెళ్ళి అక్కడ థియేటర్లో దాక్కోవడం జరిగింది. అలా అప్పుడు మళ్ళీ అంటే తాడిపత్రి నుంచి కూడా చాలామంది వచ్చేసారు, వాళ్ళ ఫాదర్స్ అందరూ టౌన్కి వచ్చేసారు మా నాయకుడి మీద అటాక్ జరిగిందని చెప్పేసి. సో అప్పుడు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, తర్వాత ఆ సిచ్యువేషన్లో మళ్ళీ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని త్వరగా పట్టుకుని రిమాండ్ చేయడము, ఇవన్నీ అప్పుడంతా పెద్ద ఛాలెంజే. ఈ ఫ్యాక్షనిస్టులు అందరూ అనంతపూర్ కేంద్రంగా
ఈ రాజకీయాలు అనేది, ఫ్యాక్షన్ రాజకీయాలు అనేవి జరిగేవి. అచ్చా, కానీ అనంతపురంలో మీరు డిఎస్పీ పనిచేసిన టైంలో ఒక ఇద్దరు శ్రీనివాసులు ఉండేవారట మీకు, ఆ ఇద్దరితో ఎక్కువగా కోటింగ్ చేయించేవారు అనేది పేరుంది. అవునండి, వాళ్ళిద్దరు ఏ శ్రీనివాస్, బి శ్రీనివాస్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరు వన్ టోన్ ఎస్ఐగా, ఒకరు టూ టోన్ ఎస్ఐగా ఉండేవారు. నాకు ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మాదిరి పనిచేసేవాళ్ళు వాళ్ళిద్దరు. ఏ కేసు వచ్చినా చాలా సెన్సేషనల్ కేసెస్, అప్పుడు చెప్పాను కదా ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్లో. ఇప్పుడు సూర్యప్రతాప్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది, అది ఇంకొక హైర్డ్ అసాసిన్స్ వచ్చి సెన్సేషనల్ అటాక్స్, మర్డర్స్ అది చేసేవాళ్ళు. ఇటువంటి మిస్టరీ కేసులు ఏదొచ్చినా కూడా ఎటువంటి వాళ్ళని వాడేసి ఆ టీం మాదిరి పెట్టేసి, స్పెషల్ టీం మాదిరి పెట్టేసి వెంటనే రంగంలోకి దిగడము, మంచి నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వాళ్ళు చాలా జిల్లాలు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేయడం వల్ల మంచి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వాళ్ళ దగ్గర కొంతమంది చురుకైన కానిస్టేబుల్స్ ఉండడం, దానివల్ల త్వరగా ముద్దాయిల్ని పట్టుకోవడం, ఇష్యూస్ని త్వరగా వేగంగా స్పందించి క్లోజ్ చేసేవాళ్ళం. సో వాళ్ళిద్దరి చాలా హెల్ప్ ఉండేవాళ్ళండి నాకు. కానీ ఎక్కువగా మీరు నైట్ టైంలో మార్గదర్శనంలో అంటే సివిల్ డ్రెస్సుల్లో క్లాక్ టవరు, సప్తగిరి సర్కిల్, ఈ ప్రాంతంలోనే ఎక్కువగా తిరిగేవారు డిఎస్పీ గారు అంటారు. అంటే ఏం లేదు, నైట్ ఇప్పుడు అనంతపురం టౌన్ అప్పుడు నాకు ఎస్పీ గారు చెప్పేవారు, మా ఎస్పీ గారు, ఈ అనంతపురం టౌన్లో మాత్రము ఇన్సిడెంట్స్ కాకూడదు, ఎందుకంటే ఎక్కడో జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఏదైనా మర్డర్ జరిగినా, ఏదైనా జరిగినా కూడా ప్రజలేం పెద్ద పట్టించుకోవాల్సిన, చాలా దూరం జరిగిందిలే అంటారు. కానీ నగరం నడిబొడ్డున వచ్చేసి ఇట నరుక్కొని బాంబులు వేసుకొని చంపుకుంటుంటే లాండ్ ఆర్డర్ ఏముంది, అసలు ఫెయిత్ పోతుంది, ప్రజలెవరికి ఫెయిత్ ఉండదు మన మీద. కాబట్టి అనంతపురం టౌన్లో మీరు మర్డర్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్షన్ మర్డర్స్ ప్రివెంట్ చేయాలని గట్టిగా నాకు చెప్తుండేవాళ్ళు ఎస్పీలు. అందుకని నేను ఎక్కువ నైట్స్ కానీ ఎక్కువ టౌన్లో నేను పెట్రోలింగ్ చేస్తాను, ఇంటెన్సివ్గా పెట్రోలింగ్, తర్వాత ఈ కోఆర్డినేషన్, ఎవరన్నా ఫ్యాక్షనిస్టులు ఎవరన్నా కోర్టు ట్రయల్కి వస్తున్నప్పుడు, అనంతపూర్లో కోర్టు వస్తున్నప్పుడు, తర్వాత వాళ్ళు ఏదైనా మూవ్మెంట్స్కి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్, అప్పుడు ఇది టెండర్స్ కూడా జరిగేవి, లిక్కర్ టెండర్స్ కూడా జరిగేవి ఇక్కడ. అప్పుడు అంతా ఇక్కడ అంతా ఫ్యాక్షనిస్టులు అంతా వచ్చేవాళ్ళు. సో అటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు, ఇంకేదైనా టెండర్స్ వర్క్స్ గురించి టెండర్స్ జరిగినప్పుడు, ఎక్కువ గ్యాదరింగ్స్ ఈ ఉంటారు అప్పుడు ఎక్కువ ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని ఇన్సిడెంట్స్ కాకుండా చేసి అనంతపురం టౌన్లో దాదాపు అటువంటి ఇన్సిడెంట్ కాకుండా ప్రివెంట్ చేయడం జరిగిందండి.